కేసీఆర్ గారు కేటీఆర్ గారు దైవ ప్రేరేపణతో ఈ మాటలు మీకు చెప్పదలుచుకున్నాను. వినాశకాలే విపరీత బుద్ధిహ. నాశనమునకు ముందు గర్వము నడుచును. కేసీఆర్ గారు ఈ మాటలు మీరు విని మార్పు చెంది దేవుని వైపు తిరిగితే దేవుని శాపం నుండి మీరు, మీ కొడుకు కేటీఆర్, మీ కుటుంబం బాగుపడతారు. నన్ను చంపాలని ప్రయత్నం చేస్తున్న మీరు మీరే చేస్తారు. నేను చనిపోతే పరలోకం వెళ్తా, లక్షల కోట్ల సంవత్సరాలు. మీరు చనిపోతే నిత్య నరకానికి వెళ్తారు. గుర్తుంచుకోండి, దేవుణ్ణి మోసం చేయలేరు. ఎప్పుడు ఇట్లా ఇంతగా మాట్లాడతాను అనుకోలే, కానీ 7 విషయాలు తెలిసిన తర్వాత ఈ శనివారం నేను హైదరాబాదు వస్తున్నానని మీకు తెలిసి మీ పోలీస్ డిపార్ట్మెంట్ వారు నిన్న మొన్న అటుమొన్న మా అమీర్పేట హైదరాబాద్ ఆఫీస్కి వచ్చి ఏ కేసులు ఉన్నాయి, ఎలాంటి కేసులు ఉన్నాయి, అనేక ఎంక్వైరీలు మీరు చేయించి చివరికి నేను మీ టీఆర్ఎస్ పార్టీ పెద్దిరెడ్డి గారితో మాట్లాడిన తర్వాత ఇది నేను చెప్పాలనుకుంటున్నా. అసలు నా మీద ఎందుకు మీకు కోపం? ఓడిపోతారనా? తప్పదు, ఓటమి మీకు తప్పదు. 2008 బై ఎలక్షన్ టైంలో మీరు వచ్చారు చారిటీ సిటీకి, తాజ్ కృష్ణకి 3 సార్లు కలవటానికి. నా దీవెనలు సపోర్ట్ అడిగారు, నేను ఇచ్చాను. 10 కోట్లు అడిగితే 15 కోట్లు తీసుకోండి అన్నాను. కమలాకర్ గారికి, దిలీప్ కుమార్కి, మీ కవితకి ఆ విషయాలు అప్పచెప్పేశాం. ఏం చేశారన్నది మీకు తెలుసు. డబ్బు కాదు ముఖ్యం. దేవుడు నన్ను $62 బిలియన్ 155 దేశాలకు పంచడానికి ఇచ్చాడు. అభివృద్ధి మీరు చేస్తారని ప్రపంచంలో 81 నుండి 2008 వరకు ఎవరికి క్యాంపెయిన్ చేయలేదు నేను ఇంత డైరెక్ట్గా. ముఖ్యంగా ఇండియాలో కారు గుర్తుకే మీరు ఓటేయండి అని వికారాబాదు, ఆలేరు, కరీంనగర్, అనేక మీరు వెళ్ళవలసిన ప్రతి ప్లేసులకి నేను వెళ్ళి మీ గురించి ఓట్లేయమని చెప్పాను. ఏం చేశారు మీరు? 2009లో మీకు, 2014లో మీకు, 2019లో టీడీపీని చిత్తుగా ఓడించండి అని మీకు గెలిపించడానికి నేను డైరెక్ట్గా సపోర్ట్ చేశాను. జై తెలంగాణ, 2 రాష్ట్రాలు బాగుపడతాయని, తెలంగాణని బంగారు తెలంగాణ చేస్తారు, నిరుద్యోగులకు ఉద్యోగం, దళితుడిని ముఖ్యమంత్రి, ప్రతి ఇంటికి 2 ఎకరాల భూమి, మీ మాటలు నేను నమ్మాను, తెలంగాణ ప్రజలు నమ్మారు. తెలంగాణ నాశనం అయిపోయింది. 8 సంవత్సరాలు 50,000 సర్ప్లస్, 4 లక్షల కోట్లుది 3 లక్షల కోట్లు అప్పు చేసి ఈ 7 లక్షల కోట్లు ఏమైందో మీకే తెలుసు, దేవుడికే తెలుసు, ఎంత మీరు బీజేపీకి ఇస్తున్నారు. అది కాదు నేను మాట్లాడేది. మీ కుమారుడు కేటీఆర్ ఇంత నా మీద పగ పెట్టడం దేనికి? పొలిటికల్ అపోనెంట్స్ వేరా. ఇప్పుడు నేను సేవ్ ఇండియా ఫ్రమ్ మోదీ అని బుక్ రాశాను. బీజేపీ నుంచి నాకు థ్రెట్ ఉంది, చంద్రబాబు నాయుడు గారు కొడుకుని సీఎం అవ్వాలని థ్రెట్ ఉంది, కాంగ్రెస్ పార్టీ నుంచి థ్రెట్ ఉంది, వైసీపీ జగన్ మోహన్ రెడ్డి గారు థ్రెట్, ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ వెళ్ళి పవన్ కళ్యాణ్ నుంచి థ్రెట్ ఉంది. ఎందుకు? ఇక మీ ఆటలు చెల్లవని మీ అందరికీ తెలుసు. నేను ఈ శనివారమే వస్తున్నా. 155 దేశాలకు వెళ్ళాను, 10 యుద్ధ దేశాల్లో 10 వెళ్ళా. ఇప్పుడు కూడా యుక్రెయిన్, రష్యా వెళ్తూ నేటో వాళ్ళు బైడెన్ గారు ఆపారని, పుటిన్ గారు మారలేదని ఆగిపోయా. ఏమైంది? పుటిన్ 0-0-0 అయిపోయాడు. ప్రపంచమంతా ఆయనకు శత్రువు అయిపోయింది. 25 రోజులు అవుతున్న యుద్ధంలో ఆయన గెలవలేదు. 2,000 మంది యుక్రెయిన్ వారు చనిపోతే 20,000 మంది రష్యన్ ప్రెసిడెంట్ సోల్జర్స్ చనిపోయారు. 141 దేశాలు నాకు సపోర్ట్ చేసి ఆయనకి 0 సపోర్ట్. అది నా ప్రార్థనలు దేవుడిచ్చినవి. ఎందుకు? ఈరోజు సిఎస్ఐ బిషప్ గారు హైదరాబాద్ సాలమన్ గారితో 5 రోజులైంది నేను మాట్లాడి. శనివారం మనకి గ్రౌండ్ పర్మిషన్ ఇస్తామన్నారు, మీరు ఇవ్వకుండా చేశారు. పేర్లన్నీ చెప్పవసరం లేదు. విశేషం గురించి, ఒస్మానియా యూనివర్సిటీ డైరెక్టర్, నిజాం కాలేజీ గ్రౌండ్ గురించి ఆయనతో మాట్లాడా. 2017లో ఇదే చేశారు. మీ లాజరస్ ఎమ్మెల్సీని పెట్టి నా మీటింగ్ క్యాన్సిల్ చేశారు. శాంతి సభలు పెడతానంటే మీరు పర్మిషన్లు ఇవ్వలేదు 2014 నుంచి ఈ రోజు వరకు. ప్రజాశాంతి పార్టీ మీటింగ్ పెడతానంటే మీరు అడ్డుకొస్తున్నారు. అయినా కేఏ పాల్ని అడ్డేది ఎవ్వరూ లేదండి. ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధమే కానీ ప్రపంచం కొరకు, దేశం కొరకు, దేవుని కొరకు, శాంతి కొరకు సతీష్ కుమార్ని మీ మంత్రుల ద్వారా చెప్పించి క్రైస్తవులను విడగొట్టి ఈ క్రైస్తవుల్లో కూడా కొంతమంది దైవజనులు అమ్ముడుపోయారు. బిషప్ సాలమన్ గారు, సిఎస్ఐ బిషప్ గారు, దేవునికి జడవండి. కేసీఆర్కి, కేటీఆర్కి, టీఆర్ఎస్కి, బీజేపీకి కాదు. దేవుని వైపు వండండి, సత్యం వైపు వండండి. లేదంటే గుర్తుంది కదా, మా అన్నయ్య ప్రాణానికి భయపడి వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో కలిశారు. సెక్రటరీ జాషువా, ట్రెజరర్ జాన్ ఎలిషా, వైస్ ప్రెసిడెంట్ ప్రకాష్, థమాస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అందరూ 2009లో కొద్ది నెలల్లో గుండాగి కిడ్నీ ఆగి చివరికి మా అన్నయ్యను కూడా చంపేశారు.